హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ నేను చెప్పొచ్చేది ఏంటంటే టిఎస్ ఈ సెట్, ఏపీఈ సెట్, టిఎస్ ఎం సెట్, ఏపీ ఎం సెట్, వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇద్దామని వచ్చాను. సో గైస్, ఇక్కడ ముఖ్యంగా చాలామందికి వాళ్ళ పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ ఒక అవగాహన అనేది ఏమి ఉండదు ఇంజనీరింగ్ కాలేజ్ మీద. సో ఈ కాలేజీలోకి వెళ్ళిన తర్వాత ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, అసలు మేనేజ్మెంట్ సీట్కి ఎప్పుడు వెళ్ళాలి, మేనేజ్మెంట్ సీట్లో మీరు వెళ్ళాలి అనుకున్నప్పుడు అసలు కాలేజెస్లో మనం ఏమి చూడాలి అని. సో మనీ ఉండి, మనీ ప్రాబ్లం లేకుండా, లేదంటే హై ఎడ్యుకేషన్ ఉన్నా బట్ మంచి కాలేజీలో కావాలి, నాకు ఇదే కాలేజీలో కావాలనుకునే వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే డైరెక్ట్ కాలేజ్కి వెళ్ళి విజిట్ చేసి మేనేజ్మెంట్లో కోటాలు తీసుకోవాలనుకుంటున్నారు. సో వీరందరూ ఏదో బ్రోకర్ ద్వారానో లేదంటే కన్సల్టెంటీ ద్వారానో డైరెక్ట్ కాలేజ్కి వెళ్ళి కాంటాక్ట్ అవుతుంటారు. సో వీళ్ళందరూ మేనేజ్మెంట్ సీట్ అసలు మనం ఎప్పుడు తీసుకోవాలి, తీసుకుంటే ఏం చూడాలి అనేది దానికి ఇప్పుడు మేము చెప్పే సమాధానం. సో గైస్, ఇక్కడ ఏంటంటే మీరు ఎవరైనా సరే ఒక కాలేజ్ మీరు సెలెక్ట్ చేసుకుని అందులో జాయిన్ అవ్వాలి అనుకుంటే ముఖ్యంగా మీరు డైరెక్ట్ కాలేజీకి వెళ్ళి ఆ కాలేజ్ మేనేజ్మెంట్తో ఆర్ అక్కడ అడ్మిషన్ తీసుకునే వాళ్ళతో మీరు మాట్లాడండి. మాట్లాడి మీరు ఏ బ్రాంచ్ అయితే తీసుకోవాలి అనుకుంటున్నారో ఆ బ్రాంచ్కి వెళ్ళి అక్కడ ఉన్న ఎస్టాబ్లిష్మెంట్ అంటే ల్యాబ్స్ కానీ లేదంటే క్లాస్ రూమ్ కానీ, సో ఆ మేనేజ్మెంట్ కానీ ఆ టీచర్స్ కానీ ఉన్నారా లేదా అనేది ఒకసారి ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. మీకు ఒక కాలేజ్ కాకుండా ఒక 4-5 కాలేజీలు ఉన్నట్లయితే డెఫినెట్లీ ఆ అన్ని కాలేజెస్కి వెళ్ళండి. మీ నియర్ బై కాలేజెస్ ఉంటే ఖచ్చితంగా వెళ్ళి వాటి గురించి ఎంక్వైరీ చేయండి. అదే కాకుండా ఆ కాలేజీకి వెబ్సైట్ ఉంటుంది, ఆ వెబ్సైట్లోకి వెళ్ళి మీ డిపార్ట్మెంట్ ఏది జాయిన్ అవ్వాలనుకుంటున్నారో ఆ డిపార్ట్మెంట్ ఫ్యాకల్టీ ఉన్నారా, అందులో వాళ్ళ క్వాలిఫికేషన్స్ ఏంటి అని అన్ని డీటెయిల్స్ ఇప్పుడు అప్డేటెడ్గా ఉంటున్నాయి ప్రతి ఒక్క కాలేజ్ వెబ్సైట్లో, అది కూడా చెక్ చేసుకోండి. సో వాళ్ళు పెట్టిన ఫీజు వర్తీయా నాన్ వర్తీయా అనేది మీకు ఆటోమేటిక్గా తెలిసిపోతుంది వాటికి వెళ్ళిన తర్వాత. సో ముఖ్యంగా ఇక్కడ చేయాల్సింది ఏంటంటే చాలామంది భయపడి ఎంసెట్లో సీట్ వస్తుందో రాదో లేదా ఈ సెట్లో సీట్ వస్తుందో రాదో అనే ఉద్దేశంతో లేట్గా వెళ్లకుండా ముందుగానే వెళ్ళిపోయి అడ్వాన్స్ కట్టేసి తర్వాత కన్ఫ్యూజన్లో అరే మనకి ఆన్లైన్ కౌన్సిలింగ్లోనే వచ్చేసింది కదా, అనవసరంగా డబ్బులు మిస్ అయినాయని బాధపడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళని చాలామంది చూశాను. బట్ మీ కాలేజ్ నచ్చినట్లయితే ఖచ్చితంగా సర్టెన్ అడ్వాన్స్ ఇచ్చి తర్వాత పోగొట్టుకున్నా నో ప్రాబ్లం, మీకు కౌన్సిలింగ్ ద్వారా వచ్చినట్లయితే నో ప్రాబ్లం, తర్వాత రాలేదు అంటే అక్కడ మీకు ఉపయోగపడుతుంది. సో ఒక 10,000-15,000కి నో ప్రాబ్లం ఏం లేదు. బట్ మీరు ఎప్పుడు వెళ్ళాలి అనేది చాలా ఇక్కడ ప్రతి ఒక్క కాలేజ్ భయం ఉన్నట్లయితే మనీ ప్రాబ్లం లేదు, నాకు ఇదే కాలేజ్ కావాలి, యూనివర్సిటీలో కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి వాళ్ళు తీసుకోవాలి ఎప్పుడైనా వెళ్ళండి. బట్ మీరు అటు ఇటుగా అంటే వస్తుందా రాదా, నాకు కన్వేర్లో వస్తుందా రాదా, లేకపోతే డైరెక్ట్ వెళ్ళి జాయిన్ అవ్వాలా అనుకుంటే అప్పుడు వెళ్ళి కొంచెం అడ్వాన్స్ కట్టరండి. లేదు నాకు కాన్ఫిడెన్స్గా వస్తుంది, నాకు ఇందులో వస్తుంది అనుకుంటే అప్పుడు వెళ్ళకండి. నా సజెషన్ ప్రకారం ఏంటంటే మీరు వెళ్ళండి, ఎంక్వైరీ చేసుకోండి, వచ్చేయండి మీ నెంబర్ ఇచ్చేసి. సో తర్వాత కన్వేర్ కోట కింద ఆన్లైన్లో వెబ్ ఆప్షన్స్ పెట్టి మీకు సీట్ వచ్చిన తర్వాత అప్పుడు వెళ్ళి కలవండి. అంటే మీకు ఏ కాలేజీలో వచ్చినా కానీ అప్పుడు వెళ్ళి కలవండి. అప్పుడు ఎలా ఉంటుందంటే మీకు ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది. సో వాళ్ళకి కూడా కాలేజ్ వాళ్ళకి భయం ఉంటుంది, ఎందుకంటే వీడికి ఆల్రెడీ సీట్ వచ్చింది బట్ మన కాలేజీకి వచ్చాడంటే మన దగ్గర ఇంట్రెస్టెడ్ ఉంది కాబట్టి వాళ్ళు డొనేషన్ తగ్గేయచ్చు, అసలు డొనేషన్ తీసుకోకపోవచ్చు, లేదంటే వాళ్ళ కాలేజ్ ఫీజు 80,000 or 90,000 ఉన్నట్లయితే అందులో ఒక 10-20,000 తగ్గించవచ్చు, అప్పుడు తీసుకోవచ్చు, మీకు ఒక సర్టెన్ ప్యాకేజ్లో ఇచ్చేయచ్చు. సో అప్పుడు మీరు వెళ్ళాలి. లేదంటారా అన్ని బేసులు మీరు ట్రై చేసిన తర్వాత లాస్ట్లో స్పాట్ కౌన్సిలింగ్ ఉంటుంది, ఆ స్పాట్ కౌన్సిలింగ్ కూడా మీరు ట్రై చేసినా కానీ రాలేదు అనుకుందాం, అప్పుడు వెళ్ళొచ్చు మీరు. ఎందుకంటే లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి కొన్ని కొన్ని బ్రాంచ్లు తప్ప మిగతా బ్రాంచ్లు అన్నిట్లో ఖాళీగా ఉంటున్నాయి సీట్స్. సో ఈ సెట్ వాళ్ళకి అయితే సర్టెన్ పర్సంటేజ్ మాత్రమే ఇస్తున్నారు. సో ఎం సెట్ వాళ్ళకి సర్టెన్ ఎక్కువ ఉంటాయి బట్ ఇక్కడ ఈ సెట్ ద్వారా ఫిల్ అవుతున్నాయి కానీ ఎం సెట్ ద్వారా ఫిల్ కావట్లేదు. ఎందుకంటే ఎన్ఐటి ఐఐటిలో వెళ్ళే వాళ్ళు ముందే వెళ్ళరు, సో వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఉన్న సీట్లు ఖాళీగా మిగిలిపోతాయి. సో ఇలా అన్ని దగ్గర జరుగుతున్నాయి కాబట్టి మీరు చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ ఎంక్వైరీ చేసుకోండి, ఫేసెస్ అన్నీ అయిపోయే వరకు మీరు ఆగండి, తర్వాత లాస్ట్లో వెళ్ళి జాయిన్ అవ్వండి. సీట్ ఎక్కడికి పోదు, ఈ కాలేజ్ కాబట్టి ఆ కాలేజ్ వస్తుంది. సో ఒక 2-3 కాలేజీలు ఆప్షన్ పెట్టుకోండి. సో ఇది మేనేజ్మెంట్ సీట్ సెలెక్ట్ చేసుకునే పద్ధతి. రైట్ గైస్, నా వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నా, అర్థమైనట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ కొట్టండి, ఫర్దర్ నోటిఫికేషన్ ఇమీడియట్లీ వస్తాయి. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుగుతాం అప్పటివరకు. బై బై గైస్.